అందరికీ నమస్కారం అండి. దిష్టి 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 అనే ఈ పదము తరచుగా వినపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు పోరుబెట్టి ఏడుస్తూ ఉంటే దిష్టి తగిలిందేమో, కొంచెం ఉప్పు తీసే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. అలాగే ఎవరైనా కుటుంబం పైకి రాలేకపోతే, మీ ఇంటి మీద దిష్టి తగిలిందేమో, బొడిదిగుమ్మడికాయ కట్టుకో, లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే దిష్టి తగిలిందేమో అంటారు. అసలు ఈ దిష్టి అంటే ఏంటి? నిజంగా దిష్టి ఉందా? ఒకవేళ దిష్టి కనుక ఉన్నట్లయితే దిష్టి పోవాలంటే ఏం చేయాలి? దిష్టి తగిలినప్పుడు ఎలాంటి సూచనలు మనకు కనపడతాయి? ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా అసలు ఈ నరదృష్టి విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కదు, ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా ఎలాంటి విజయాన్ని సాధించలేము. ఇలా రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో పోరు పెట్టి పిల్లలు ఏడవటము, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా గనక సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా మీ ఇంటి మీద నరదృష్టి ఉండవచ్చు. ఇరుగు పొరుగు వారి దిష్టి కనుక మీ మీద ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏర్పడతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి తప్పకుండా తొలగిపోతుంది. ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వచ్చినట్లయితే, అలాగే భయంకరమైన పీడకలలు వచ్చినట్లయితే, నిరంతరము తలనొప్పి వేధిస్తూ ఉన్నట్లయితే ఇంటి మీద దిష్టి ఉన్నట్లుగా భావించాలి. ఎవరింట్లో అయినా ఎక్కువగా సాలగుళ్ళు కనిపిస్తూ ఉంటే ఆ ఇంటి మీద దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని వస్తువులు ఉన్నట్లుండి కనిపించకుండా పోతాయి. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోతూ ఉంటాయి. నిరంతరము ట్యాపుల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటుంది. తరచుగా ఇంట్లో పాలు పొంగిపోవటము, వస్తువులు కనపడకుండా పోవటము, ఇవన్నీ కూడా నరదృష్టి మీ మీద ఉంది అనటానికి సంకేతాలు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న తలుపులు మూసేటప్పుడు నిరంతరం తప్పుడు చేస్తూ ఉంటాయి. ఇలా తప్పుడు చేస్తూ ఉండటం కూడా దిష్టి తగిలింది అనటానికి సూచన. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి కనుక తగిలింది అని అనిపించినప్పుడు వాళ్ళ చుట్టూ కొద్దిగా ఉప్పు తీసుకొని 3 సార్లు తిప్పి ఎవరి తొక్కన ప్రదేశంలో వేయాలి. అలాగే చిన్నపిల్లలకు నల్లటి మొరతాడు కట్టినట్లయితే పిల్లల మీద దిష్టి తగలకుండా ఉంటుంది. పెళ్లిగానే ఆడపిల్లలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. పూర్వకాలంలో మన పెద్దలు చిన్నపిల్లలకు బుగ్గన కాటుగా దిష్టి చుక్క పెట్టడము, అలాగే బొట్టు కూడా నల్లటి చుక్క పెట్టడము చేస్తూ ఉంటారు. అరికాల్లోనూ అరిచేతుల్లోనూ నల్లటి కాటుక చుక్కలు పెడుతూ ఉంటారు. ఇలా కనుక చేసినట్లయితే చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. చాలామంది దిష్టి తగలకుండా కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. అలా కనుక నల్లదారం కట్టుకున్నట్లయితే దిష్టి తగలకుండా ఉంటుందని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నల్లదారం కాలికి కట్టుకునేటప్పుడు ఏదైనా అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ ఒక నల్లటి దారం తీసుకొని దానికి 9 ముళ్ళు వేసి శనీశ్వర మంత్రాన్ని చదువుతూ కాలికి కట్టుకోవాలి. అలాగే మనం కాలికి కట్టుకున్న నల్లదారం యొక్క పవరు కొద్ది రోజులకు పోతుంది. అందువలన తరచుగా నల్లదారం తీసేసి తర్వాత మళ్ళీ నల్లదారం కట్టుకుంటూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తప్పకుండా తొలగిపోతుంది. ఇక ఇంటికి గనక దిష్టి ఉన్నట్లయితే కొన్ని తులసాకులు తీసుకొని ఒక చెంబు నీళ్లలో తులసాకులు వేసి ఒక తమలపాకుతో ఆ తులసి నీళ్లను ఇల్లంతా చల్లాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎంత భయంకరమైన నరదృష్టి అయినా సరే ఈ తులసాకుల నీటిని ఇంటి నిండా చల్లినట్లయితే తప్పకుండా తొలగిపోతుంది. ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్పై తీసుకొని వాటిని కొద్దిగా ఇంగువ వేయాలి. దాని నుంచి వచ్చే పగను ఇల్లంతా ప్రసరించేలా చేసినట్లయితే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది. బంధువుల్లో కూడా చాలామంది మనల్ని చూస్తూ అసూయ పెంచుకుంటూ ఉంటారు. దానితో మన మీద చెడు ప్రభావము పడుతూ ఉంటుంది. నరదృష్టి పడినప్పుడు వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అంతటి భయంకరమైన కష్టాలు అనుభవించేటప్పుడు జీవితం చాలా విరక్తిగా మారిపోతుంది. ఎంతటి భయంకరమైన కష్టాలను తొలగించుకోవాలన్నా ఇంటి బయట బొడిగుమ్మడికాయ గనక కట్టినట్లయితే తప్పకుండా ఎంత భయంకరమైన దిష్టి అయినా కూడా తొలగిపోతుంది. అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ ఒక బొడిగుమ్మడికాయని ఇంటికి తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమ రాసి ఇంటి ముందు వేలాడదీయాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు
ఆ బూడిద గుమ్మడికాయకి ధూపం వెయ్యాలి. ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి, అలాగే ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. అయితే గ్రహణ సమయాలప్పుడు ఏదైనా మీ ఇంట్లో పురుడు మైలా వచ్చినప్పుడు బూడిద గుమ్మడికాయను తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి. అప్పుడే బూడిద గుమ్మడికాయ యొక్క రక్షణ మీ ఇంటికి లభిస్తుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను అందులో వేసి ఇంట్లో ఏదో ఒక మూల ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము బయటికి వెళ్ళిపోతుంది. అలాగే వారానికి ఒకసారి ఇల్లు తుడుచుకున్న నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. ఇలా గనక చేసినా కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి కటాక్షం కూడా అక్కడే ఉంటుంది. ఇల్లు గనక అశుభ్రంగా ఉండి వాసన వేస్తున్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంటుంది. చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలా గనక చేసినట్లయితే ఇంట్లో అప్పుల భారం పెరుగుతుంది. ఇంటి యజమాని చుట్టూ ఒక నిమ్మకాయ తీసుకొని 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయాలి. అలా గనక చేసినట్లయితే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరైనా ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నా, భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూ ఉన్నా, ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉన్నట్లే. అలాంటప్పుడు ఆ దరిద్ర దేవతను బయటికి పంపించి లక్ష్మీదేవను ఇంట్లోకి తెచ్చుకోవాలంటే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని పూజా గదిలో దీపం పెట్టుకోవాలి. ఎవరైనా దిష్టి తీసి పడేసినవి తొక్కినట్లయితే ఆ దిష్టి ప్రభావం వలన అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందువలన మనం దారిలో వెళ్ళేటప్పుడు ఏవైనా దిష్టి తీసి పడేసినవి కనబడినట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇంట్లో 2 లవంగాలను కాల్చాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సంపద బాగా పెరుగుతుంది. మనము ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర పూజ చేసిన కుంకుమను నుదుట పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ఎలాంటి దుష్టశక్తుల ప్రభావము మీ మీద పడకుండా ఉంటుంది. చీపురు, ఇల్లు తుడిచే చీపుర్లు, మాప్స్, చెప్పులు, షూసు మొదలైన వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ ఉత్తర దిశలో పెట్టుకోకూడదు. ఇంట్లో ఉన్న మనం డబ్బు పెట్టుకునే బీరువాలను ఎప్పుడూ ఉత్తర దిశలోనే పెట్టాలి. విష్ణుమూర్తి స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. అందువల్లనే మనం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత అమ్మవారి చిత్రపటం ముందు కొట్టినట్లయితే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ కదపకుండా ఒకే చోట ఉంచకూడదు. వాటిని ఎప్పుడూ మార్చి సర్దుతూ ఉండాలి. పెద్ద వస్తువులు కనుక ఒకే చోట ఉన్నట్లయితే వాటిలో దుష్టశక్తులు చేరుతాయి. పాత దేవుని పటాలు ఇంట్లో ఉన్నట్లయితే వాటిని ఏదైనా దేవాలయంలో ఇవ్వటం కానీ పారే నీటిలో కలపటం కానీ చేయాలి. విరిగిపోయిన ఫోటోలకు, చిరిగిపోయిన చిత్రపటాలకు పూజ చేసినట్లయితే ఆ పూజా ఫలితము దక్కదు. ఇంటి ప్రధాన ద్వారానికి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అలాగే వినాయకుడి పటాన్ని కనుక పెట్టుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లో ప్రవేశించవు. ఇంటి తలుపుల మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే ఎంత భయంకరమైన నరదృష్టి అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.